ఆత్మకూర్ నియోజకవర్గ పెద్దలకి రైతులకి అభిమానులకి బీసీఎస్సీ మైనార్టీ సోదరులకి పెద్ద ఎత్తున రైతు భరోసా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనందరికీ తెలుసు గత పదిహేనులోగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడినా మనం చూసాం ఆ పదేళ్లలో వర్షాలు రాక గిట్టుబాటు ధర లేక రైతులు పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలన్నీ దెబ్బతిన్న పరిస్థితి మనం చూసాం తర్వాత రాజేరెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఐదేళ్ల పాలనలో ఆయన ఏ విధమైన హామీలు ఇచ్చినాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు చెప్పని హామీలు ఇచ్చినాడు ఆ విధంగా ఆయన అధికారంలోకి వచ్చినాక పాదయాత్ర చేసి పరిస్థితులు తెలుసుకొని రాష్ట్రంలో ప్రజల పరిస్థితి తెలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలని చూసిన వ్యక్తిగా ఒక డాక్టర్గా ఆయన ప్రజల నాడి పట్టుకొని చూసిన వ్యక్తిగా ప్రజలకు ఏదైతే అందిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనుకోడో ఆ ఆలోచనతోనే ముందుకు పోయిన పరిస్థితి మనమంతా చూసినాం ఆ విధంగానే ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన తర్వాత రాజశేఖరరెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట ఉచితంగా కరెంట్ ఇస్తా మాట నిలబెట్టుకోవడం జరిగింది దాంతోపాటు పెన్షన్లు రేషన్ కార్డులు అన్నీ ప్రతి వారికి ఇండ్లు అన్నీ కూడా ఇస్తా అన్న మాట ప్రకారంగా చేసినంత చేసిన ఘనత రాజశేఖరరెడ్డి గారికి మనకు తెలుసు తర్వాత రాజశేఖరరెడ్డి గారు చెప్పిన హామీలన్నీ చేస్తూ చెప్పని హామీలు కూడా చేసాడు ఆయన రెండు రూపాయల కిలో బియ్యం చెప్పలే ఆయన ఇచ్చినాడు రైతులకు రుణమాఫీ చెప్పలే ఇచ్చినాడు ఈ విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చెప్పలే ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ చెప్పలే ఇచ్చినాడు ఎందుకంటే ప్రతి పేదవాడికి ఏదైతే అవసరం ఉందో ఆలోచన బట్టి ముందుకు పోయిన వ్యక్తిగా ఆయన ముందుకు పని చేసుకుంటూ పోవడం జరిగిందని చెప్పేసి మనకు అందరికి తెలుసు ఇవన్నీ చేసిన తర్వాత ప్రజల గుండెలో నిలబడిపోయినాడు ఆయన అంతా ఎందుకంటే ఏ ఇంతమంది ముఖ్యమంత్రులు చూసినాం కానీ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎవరు చూసిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం చెప్దానికి ఎందుకంటే ఆయన ఒక దేవునిగా కొలిచినారు కాబట్టి భగవంతుడికే నన్ను ఎక్కడ మర్చిపోతారో ప్రజలని చెప్పేసి ఆయన్ని ఆయనలో లీనం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు ఏది ఇక్కడ ఆత్మకూరు ఏరియాలోనే ఆయన దివంగతగా మనకి జరగడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసినాం ఈ విధంగా ఆయన ఆలోచన విధానాలు వేరే చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం వేరే ఆయన అధికారం చేపట్టినా అంటే వర్షాలు రావు గిట్టుబాటు ధరలు ఉండవు ఏ విధమైనటువంటి హామీలు కూడా నెరవేర్చే పరిస్థితి లేదు ఆయనకి చెప్పిన రాజశేఖరరెడ్డి గారు చెప్తా ఉండే ఒక్క నిజం చెప్తే ఆయన తల వెయ్యి ముక్కలు అని చెప్పి చెప్తా ఉండే రాజశేఖరరెడ్డి గారు ఆ విధంగా నేను ఎప్పుడూ నిజాలే చెప్పాడు ఆయన అయినా ప్రజలు నమ్ముతారు ఆయన్ని ఎందుకంటే ఏదో చేస్తాడేమో చేస్తాడేమో అని ఆశపడి ఏదో చూస్తుంటే పరిస్థితి మనం చూసినాం గత తొమ్మిదేళ్ళు ముఖ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడున్నప్పుడు కూడా చూసినాం ఆదరణ పథకం పెట్టినాడు పనిముట్లు ఏ ఏ కులానికి ఏ ఏ పనిముట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ పనిముట్లు పెట్టినాడు దాన్ని ఎదురు చూస్తుంటారు ఒకరికో ఇద్దరికో పది మందికి ఊర్లో ఇస్తాడు మిగతా వాళ్ళంతా ఎదురు చూసుకుంటా చేస్తాడేమో చేస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూసే పనిస్థితి చేసినాడు ఎందుకంటే ఎవరైతే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ పనిముట్లు ఇచ్చి అదే వృత్తిలోనే ఉండాలో వాటి కుటుంబాలు ఆటికే ఉండాలి ఎందుకంటే చైతన్యవంతులైతే మమ్మల్ని మర్చిపోతారు మా కోటేరని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు అందుకే ఆ విధానంతో ఆయన పోయినాడు జైల ప్రతి కుటుంబంలో చదువుకోవాలా ఆ కుటుంబంలో చదువుకున్నప్పుడే ఆ కుటుంబం పైకి వస్తుంది ఆ విధంగా ఉంటేనే వాళ్ళ అభివృద్ధి వస్తారని చెప్పేసి ఆలోచించిన వ్యక్తిగా మన గారు చేసినటువంటి పని చేసింది అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రతి పేదవాడు చదువుకోవాలా ఆ పేద కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా చదువుకుని ఉద్యోగాలు పోతే వాళ్ళ కుటుంబాలు బాబడతాయని చెప్పేసి ఆలోచించిన వ్యక్తిగా మన రాజేరెడ్డి గారు ఆలోచించాలని చెప్పేసి మనందరికీ తెలుసు ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తాం మళ్ళీ అందరూ కూడా రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇస్తా ఉన్నాం దాంతోపాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందికరంగా పరిస్థితులు వస్తే ఎవరు ఉంటారు వాళ్ళని ఆదుకునేవాళ్ళని చెప్పేసి ఆలోచించి అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాడు ఆ రేషన్ కార్డు వల్ల వాళ్ళకి ఆ పెద్ద హామీ అది ఎందుకంటే ఆ రేషన్ కార్డు తీసుకుపోతే రెండు లక్షల రూపాయలు ఆరోగ్యపరంగా ఏ రోగం వచ్చినా కూడా చూసుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఒక డాక్టర్గా ఆయన చేసినటువంటి ఆలోచనలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీ అందరూ కూడా ఈరోజు అదే ఆరోగ్యశ్రీని ఏ విధంగా చేస్తా ఉన్నాడో చంద్రబాబు నాయుడు తెలుసు ఈ ఆరోగ్యశ్రీని మరిపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోగ్య రక్ష పెట్టాడు మళ్ళీ ఆరోగ్యశ్రీకి ఆరోగ్య రక్ష తేడా ఏమంటే ప్రతి మనిషి సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు కట్టాల ఆ పన్నెండు వందలు కట్టి కడితేనే మీకు అన్ని విధాలుగా అది కూడా పెద్దగా ఎత్తున ఏమన్నా అభిరు అవకాశం ఉందా అంటే ఏమి లే పన్నెండు వందలు కడితే రెండు లక్షల రూపాయలు మాత్రమే అది ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ అది ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ ఆరోగ్యశ్రీలు ఏం కట్టే పని లేదు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ తెల్ల కారు ఉంటేనే ప్రతి వారికి వైద్యం అందించే పరిస్థితి తీసుకొస్తే ఈయన ఆరోగ్య రక్ష పెట్టి ఏదో ఉద్ధరించిన మా ఉద్ధరించిన మాదిరి చేయడం జరుగుతుంది అని చెప్పేసి మన మనందరికీ తెలుసు మీరంతా ఆత్మకూరు ప్రజలంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటెందుకు వేసినారు అంటే పార్టీలు మారమని వేసినారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను పార్టీ మారమని చేసినారా లేకపోతే రాజశేనరెడ్డి మీద అభిమానంతో ఓటేసినా అని చెప్పేసి ఒకసారి ఆలోచించే పరిస్థితి ఉంది ఎందుకంటే డబ్బుడు కమ్మడు వీళ్ళంతా కూడా ప్రజలు మర్చిపోయి ప్రజలు ఒక రాజసేనడ్డి కుటుంబాన్ని ఆదరించి అభిమానిస్తే వీళ్ళు చేసింటే పని అంటే ప్రజల్ని నమ్ముకోలే వీళ్ళంతా కూడా డబ్బుని నమ్ముకొని చంద్రబాబు నాయుడు అయిపోయి వీళ్ళంతా కూడా వాళ్ళు సలా గులాములుగా మారుతా ఉన్నారంటే ఏ విధంగా నేమని చెప్పేసి కూడా మీరంతా ఆలోచించాలని చెప్పేసి చెప్తాను చెప్తా జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పాలనలోని అబద్ధాలతో పాటు పార్టీలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఆలోచనలు పోతా ఉన్నాడు ఇది జరిగే పని కాదు ఎందుకంటే ప్రజలకు ఉండెలో రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్తో పాటు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఈరోజు అవకాశం వచ్చింది పార్టీలు మారుతూ ఉన్నారు రేపు మళ్ళీ మీరు ఓట్లు వచ్చినప్పుడు డిపాజిట్ కూడా మీకు ఉండే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ విధానాలతో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని మోసపూరితమైన మాటలతో ప్రజలు మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న వచ్చినప్పుడు చెప్తాడు మల్లాలకు వచ్చినాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అన్నీ కంప్లీట్ చేస్తే ఈయనేమంటాడాంటే నేనే అంత కంప్లీట్ చేసినానో నిజాలు మాట్లాడినా మీ ముందు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఏం నిజం మాట్లాడుతున్నావయ్యా ఒక్కటైనా నిజం మాట్లాడింది నువ్వు నిజం చేసినావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఒక దళితుని కూడా మాట్లాడించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే మళ్ళీ ఏ విధంగా వాళ్ళు కూడా నిజాలు చెప్తారు ఆ దళితుడు కూడా నిజాలు చెప్తాడు ఆ నిజానికి సమాధానం ప్రజలకు ప్రజలు చెప్పాలా అది వదిలేసి నువ్వు ఏం చేస్తా ఉన్నావు దళితుని మాట్లాడిస్తే నేను ఎక్కడ బయటపడతాదో నా పరిపాలన అని చెప్పేసి ఆలోచించి నువ్వు కూడా ఆ దళితుని మాట్లాడిపోకుండా రాత రాష్ట్రంలో ప్రజలంతా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల్ని నేనే చేసిన అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటే దళితుడు మాట్లాడతాను పోతే ఇద్దరు ఎమ్మెల్యేలు అడ్డుపడి ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అడ్డుపడి ఐజైని మాట్లాడరాదు నువ్వు కూర్చోని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారంటే ఏ విధంగా ఈ పరిపాలన నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏది చేసినా ఏది చేయాలనుకున్నా ఒక్క రాజశేఖరెడ్డి గారు చేసినారు తప్ప చంద్రబాబు నాయుడు కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏమీ చేయలేదని చెప్పేసి కూడా మీరందరికీ తెలియజేస్తా ఉన్నారు ఎంత ఈనాటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే వర్షాలు లేక గిట్టుబాటు ధరలు లేక ఎన్ని ఇబ్బందుల పాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నిమ్మకి నీరెత్తినట్లు కూర్చోయినాడు ఇక ఇక రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని అమరావతి అభివృద్ధి చేస్తాను సింగపూర్కి మాత్రం చేస్తా అంటే ఎవరికి కావాలయా నీ అభివృద్ధి ఎవరికి కావాలా నేను ఏమైనా అడిగినారా ఆ రాజధాని కట్టే తినాలని చెప్పేసి ఎవరైనా ప్రజలు అడిగినారా నీ అంతే నీ ఇష్టానుసారంగా రైతుల భూములు దోచుకొని మీ అధికారులకి అవన్నీ కూడా అందించి వాళ్ళ ద్వారా లబ్ధి పొందేదానికి మీ పార్టీ పరంగా ప్రయత్నం చేస్తున్నామే కానీ రాష్ట్ర ప్రజలకి రాజధాని నుంచి ఒరిగింది ఏమీ లేదు ఆ రాజధాని ఎవరికి అవసరం లేదు పదేండ్లు మనకి ఇచ్చినారు మనకు హైదరాబాద్లో ఉండేదానికి పదేండ్లకు అవకాశం ఇచ్చినారు పదేండ్లలో మనము ఏదైనా అభివృద్ధి చేసుకోవాలంటే పదేళ్ళు టైం ఉంది ఎంత అవసరం లేదు ప్రజల్ని మర్చిపోయి ప్రజల్ని మర్చిపోయి నీవు ఇష్టానుసారంగా నీ ఇంటి నీ ఇండ్లు మాదిరిగా నీకు అందరిని కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నీవు పాలన చేస్తూ ఉన్నావే కానీ ఏ విధంగా కూడా నీ నుంచి ప్రజలు అభివృద్ధి పొందే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నాను ఏదున్నా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఏం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పోయి దూసుకుపోయి ముందుకు పోయి ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సమస్యలన్నీ ఆయన చేసిన అవినీతిని ప్రజల్లో తీసుకుపోయి చెప్పడం జరుగుతూ ఉందంటే అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు వచ్చేసారి గ్యారెంటీగా ఎలక్షన్లు ఎక్కడికి పోయినా కూడా మేము చూస్తూ ఉంటాం ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు త్వరలోనే వీళ్ళ పాపం పండుతుంది చంద్రబాబు నాయుడు మీ అవినీతి అంతా కూడా తెలిసిపోయింది ఎవరికి నేను ఓటేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలకు చేయాలని వచ్చినాడు ఏదైనా చేయగలడు ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒకడే కానీ ఎవరు చేయలేని పరిస్థితి అని చెప్పేసి కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను రా బాబు వస్తే జాబ్ వస్తా అన్నాడు ఏడున్నాయి జాబులు ఉన్నిన జాబులు ఊడబొడికి లే విధంగా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ముందుకు పోవడం జరుగుతుందని చెప్తా చెప్తా ఉన్నారు మీ కూడా అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు హాస్పిటల్లో చూపించుకోవాలన్నా లేకపోతే ఏదైనా టెస్టులు చేయించుకోవాలన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో లేవు ఇప్పుడు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళ ద్వారానే ప్రజలకి ఆరోగ్యపరంగా చేయాలనే ప్రయత్నం చేస్తా అంటే ప్రతి వాడు కూడా డబ్బులు పెట్టి మన ఆరోగ్యానికి గురించి ఆలోచించే పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు చేస్తూ అంటే ఎంత నీచమైన పరిస్థితి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఏదున్నా ఇప్పుడు ఉన్నటువంటి భరోసా యాత్రలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముందుకు వచ్చినాడు కాబట్టి ఈ నియోజకవర్గం అంతా ఈ పార్లమెంట్ అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఏదున్న ఆయన ఆలోచన విధానాలని మీ దృష్టికి తీసుకొస్తాడు ఆయన చెప్పినవన్నీ ప్రతి ఒక్కరు కూడా బాగా వినాల ఎందుకంటే జన జగన్మోహన్ రెడ్డి ముఖం చూసేది కాదు జగన్మోహన్ రెడ్డి ఏ విషయాలు మనకు చెప్తా ఉన్నాడు అవన్నీ బాగా ఆలోచించుకునే పరిస్థితి మీలో వస్తే తప్పకుండా మనకు విజయం సాధిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో మనం మన పార్టీని గెలిపించుకునే విధంగా మనమంతా కృషి చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రతి వారు కూడా ఈరోజు కష్టాల్లో ఉన్నారు ఈ నూరు రూపాయల నోట్ వెయ్యి రూపాయల నోటు ఐదు రూపాయల నోటు రద్దు చేసిన తర్వాత నేనే చెప్పినానంటాడు చంద్రబాబు నాయుడు ఆ వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయమన్నాను ఐదు రూపాయల నో నోట్లు రద్దు చేయమని అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూసి నేను చాలా బా బాధపడతా ఉన్నా అని చెప్పేసి చెప్తాను రెండు రకాలుగా ఆ ఐదు రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు అయ్యేది బాగా చంద్రబాబు నాయుడు తెలుసు ఎప్పుడో సర్దుకోనాడు అవన్నీ కూడా మనట్ల వాళ్ళ కష్టాలు తప్ప చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ ఇబ్బంది లేని పరిస్థితి ఉంది ఒక అబద్ధాన్ని చెప్పినాడంటే ఆ అబద్ధాన్ని పైన చంద్రబాబు నాయుడు మొదలుకొని మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని కార్యకర్త వరకు కూడా ఇవన్నీ కూడా అబద్ధంగా నిజాన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకే ఇలాంటి వాళ్ళని తరిగొట్టే పరిస్థితి దగ్గరలో ఉంది మీరందరూ కూడా ఒక ఐక్యమత్యంతో మీరు జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని మనకి మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనం అన్ని విధాలుగా అందరికీ ఆ సహకార సహకారాలు అంతా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను యువకులైతేనేమి రైతులైతేనేమి రైతు కూలీలు అయితేనేమి ఈరోజు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ లేక యువత విద్యార్థులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు కూలీలు రైతులంతా కూడా ఐదు రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతూ ఉంది అందరూ కూడా ఈ వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతూ ఉంది ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ బీజేపీని కానీ చంద్రబాబు నాయుడుని కానీ నమ్మే పరిస్థితి లేకుండా మీరంతా కూడా ఒక మాట మీద ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే వరకు మనం నిద్రపోకూడదు అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ అవకాశం మాకిచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు మా గౌరవ వెంకటరెడ్డి మా గౌరవ వెంకటరెడ్డి మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒకటే మా గతంలో కూడా జిల్లా ప్రెసిడెంట్గా గౌరవ వెంకటరెడ్డి గారికి ఇచ్చినాం ఆ రోజు నేను చెప్పిన అన్ని సీట్లు పదకొండు సీట్లు ఈయన బలం మీద గెలిచినాయి మా గౌరవ వెంకటరెడ్డి బలం మీదే ఎందుకంటే మళ్ళా మొన్న నాకు జిల్లా అధ్యక్షుడు వద్దన్నాడు నేను చెప్పిన అధ్యక్ష పదిలో నువ్వు కూర్చోప్ప నీ బలంతోనే మళ్ళీ పదహైదు సీట్లు పద్నాలుగు సీట్లు గెలుస్తాం ఏం చింతలేదు ఎందుకంటే ఖచ్చితంగా నీ నీ బలం కూడా ఉండాలి మాకు అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ అధ్యక్ష పదికి వెంకటరెడ్డి గారు వచ్చినాడు రావడం జరిగింది వెంకటరెడ్డి గారు అధ్యక్షతన మేమంతా పనిచేసే అంతా పనిచేసే రెడీగా ఉన్నాం ఈయన ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంటాడు మంచి వ్యక్తిగా వెంకటరెడ్డి గారికి మనకి గౌరవం ఉంది ఎందుకంటే ఎన్నో కష్టాలు అనుభవించినాడు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఫ్రాక్షన్లో ఉండి ప్రజల సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా గౌరవ చేత గారు గెలవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన ఎక్స్ఎమ్మెల్యే రామ్ రెడ్డి గారు అయితేనేమి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి ఇప్పుడు ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా పార్టీ కోసం కష్టపడి మళ్ళీ పార్టీగా జగన్ ముఖ్యమంత్రిగా చేయాలని ఒక ఆలోచనలో ముందు పోతా ఉన్నాం కాబట్టి ఏమున్నా మేము ఎమ్మెల్యేలు మేము మా సొంతం కాలే మీ ఆశీర్వాదమే మీ సహకారమే మీరు ఓటే పట్టినారు కాబట్టి ఎమ్మెల్యేలుగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మాకేం కులం లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎక్కడికి పోయినా కూడా ఒకటే చెప్తా ఉంటాం మేము మాకు కులమత భేదాలు లేవప్పా నీవు ముస్లిం అయితే నేను ముస్లిమే నువ్వు ఎస్సీ అయితే నేను ఎస్సీ నువ్వు బో బీసీ అయితే బీసీ అని చెప్పుకుంటూ పోతున్నాము ఏదున్నా మీ వరంగానే మేము గెలిచినాం కాబట్టి మా సొంత బలం మీద మేమేం గెలి మీ అందరి సహాయ సహకారాలు మాకు అందుతున్నాయి కాబట్టి మేము కూడా ప్రజల్లో ఉంటాం కాబట్టి మా మమ్మల్ని మా బ్రదర్ని మా బాలనాడి గారిని కూడా ప్రజల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతా కూడా ప్రజల్లో ఉంటున్నాం దానికే మమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారు ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఏదున్నా మీ అందరి సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి శేషారెడ్డి బుడ్డా శేషారెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కాబట్టి బుడ్డా శేషారెడ్డి గారు కూడా మీరు మంచి మెజార్టీతో గెలిపించి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు పంపించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఏదో ఒక కుటుంబంలో అన్నదమ్ములకి ఇచ్చారని చెప్పేసి అనుకోవద్దని దయచేసి ఎందుకంటే ఒకటి ఆయన తప్పు చేసి ఆయన పోయినాడు ఎందుకంటే ఆయన ఆలోచన విధానాలు వేరే ఉన్నాయి ఆయన చేసిండే త ముమ్మాటికి తప్పే బుడ్డ రాసిరెడ్డి గారు చేసిన ముమ్మాటికి తప్పే ఎందుకంటే ఆయన గతంలో తెలుగుదేశంలో రెండు సార్లు నిలబడిన గెల వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నిలబడి గెలిచినాడు ఆయన అది మర్చిపోయినాడు ఆయన ఈసారి కూడా ఖచ్చితంగా ఎవరు తెలుగుదేశం పార్టీ వచ్చే పరిస్థితి లేదు శేషారెడ్డి గారు గెలిపిస్తారు అనేది ఒక నమ్మకం మాకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ఉన్నారు కాబట్టి అందరూ కూడా మీరంతా ఉన్నటువంటి మైనార్టీలు బీసీలు ఎస్సీలు మహిళలు విద్యార్థులు అన్ని వర్గాల వారు కూడా సహకారం ఇచ్చి గెలిపించే విధంగా మీరంతా సహకారం చేస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత మన కష్టాలు తీరుతాయి మనందరూ కష్టాలు తీరుతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం